మిగతా కంట్రీస్ ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాయి పిల్లల్ని? ప్రిస్క్రైబ్ సిలబస్ అనేది ఉండదు వాళ్ళకి. మేజర్స్ అండ్ మైనర్స్ దే కెన్ కంబైన్. యుఎస్ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి వాళ్ళు ఇచ్చే నార్మ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, నాకు బాగా పర్సనల్గా నచ్చింది ఏంటంటే యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటి ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉంటాయి, రెండోది వాళ్ళకి చాలా ఫ్లెక్సిబుల్ క్రెడిట్ ఆర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ప్రతి స్టూడెంట్ అలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీ కానీ అక్కడ ఉండడానికి ఆ ఫెసిలిటీస్ కానీ చూసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే స్కాలర్షిప్స్ ఓన్లీ మెరిట్ మీదే ఇవ్వరు, అక్కడ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనే ఉంటాయి. ఆ యూనివర్సిటీని చూస్ చేసుకోవడంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూనివర్సిటీ చూస్ చేసుకోవడంలో బేసిక్ 3 స్టెప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఏంటంటే యూనివర్సిటీ కొన్నింటికి ర్యాంకింగ్స్ ఉంటాయి, ఆ ర్యాంకింగ్స్ని బట్టి కూడాను అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ర్యాంకింగ్స్ అనేవి కంప్లీట్లీ యుఎస్ గవర్నమెంట్ ఇచ్చేది కాదు, ఒక స్పెసిఫిక్ సమ్టైమ్స్ వీసాస్ అనేవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇది ఏ సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి? వీసా క్యాన్సిలేషన్ అనేది ఫస్ట్ థింగ్ రెప్యుటేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ వల్లే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది యూనివర్సిటీస్, బట్ కొన్ని యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయంటే యుఎస్లో రెసిషన్ నడుస్తుంది, ఈ ఇలాంటి కండిషన్స్ని వాళ్ళు ఫేస్ చేయడానికి వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఇదేంటంటే ఎప్పుడు కరెక్షన్ చేయడానికి పనికొస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నమస్తే, వెల్కమ్ టు ఐడెన్, నేను మీ మాధురి. కంప్లీట్గా మొత్తం ఇయర్ ఎండింగ్ అంతా వచ్చేసింది డిగ్రీ కానీ, ఆ తర్వాత బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ తర్వాత పిహెచ్డి చేయడానికి మనకి మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా అబ్రాడ్స్ పరిగెడుతూ ఉంటారు. అసలు అబ్రాడ్కి ఎందుకు వెళ్ళాలి? మన ఇండియన్ సిస్టంలో, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ అవైలబిలిటీ లేదా? అబ్రాడ్ చూస్ చేసుకుంటే ఒకవేళ ఎలాంటి కంట్రీస్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? కొన్నిసార్లు ఇక్కడ అంతా ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యూనివర్సిటీయే కనిపించలేదు అని చెప్పి లభోదిభం అంటూ ఉంటారు స్టూడెంట్స్. అలాంటి వాళ్ళందరూ ఎలాంటి గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ హిమబిందు గారు. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మనకి మ్యాక్సిమం ఇక్కడ ఇంటర్ అయిపోగానే ఇంతకు ముందు బీటెక్ చేసిన తర్వాత జాబ్ పర్పస్ తర్వాత ఎంఎస్ చేయడానికో అబ్రాడ్ అనేది చూస్ చేసుకునేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీ నుంచి వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళాలని చూస్తున్నారు. మన ఇండియన్ సిస్టంలో ఎందుకు వెనకబడుతోంది? మిగతా కంట్రీస్ ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాయి పిల్లల్ని? ఇండియన్ ఎడ్యుకేషన్ బాగాలేదు అని అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కాదమ్మా. ఎందుకు వెళ్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ తీసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ మన ఇన్కమ్లో నుంచి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద స్పెండ్ చేసేది 3% ఉంటుంది టోటల్ ఇన్కమ్లోంచి. అదే యుఎస్ తీసుకుంటే డబుల్, 6.5% కానీ 6.2% కానీ స్పెండ్ చేస్తారు, విచ్ ఇస్ క్లోజ్ టు $620 బిలియన్ పర్ ఇయర్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టెక్నాలజీ మీద కానీ యూస్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రిస్క్రైబ్ సిలబస్ అనేది ఉండదు వాళ్ళకి. మేజర్స్ అండ్ మైనర్స్ దే కెన్ కంబైన్, అండ్ వాళ్ళు ఎలా అంటే మ్యూజిక్ అండ్ కంప్యూటర్ సైన్స్ రెండు కలిపి తీసుకోవచ్చు, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కలిపి తీసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్, ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెద్ద కనిపించదు. అదొక రీజన్. ఇంకొకటి, యుఎస్లో సిలబస్ అనేది వాళ్ళు యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్ సిలబస్ ప్రిస్క్రైబ్ చేసుకునేటప్పుడు ఇండస్ట్రీస్ని పార్టిసిపేట్ చేపిస్తారు అందులో, లైక్ ఆరకిల్, నైకి ఇలాంటి కంపెనీస్ కూడా ఆ బోర్డులో ఉంటాయన్నమాట. సో మైక్రోసాఫ్ట్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం అజూర్ టెక్నాలజీస్లోకి మారిపోయింది కంప్లీట్లీ. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో అది అసలు అజూర్ టెక్నాలజీ అనేది ఎక్కడ కనిపించలా ఒక 4-5 ఇయర్స్ వరకు కూడా. ఈ యుఎస్లో ఏంటంటే అది మారే నాటికే ఆ రీసెర్చ్ కొన్ని యూనివర్సిటీస్లో అది ఆల్రెడీ ఇన్కల్కేట్ చేస్తారనమాట వాళ్ళ సిలబస్లో.
సో ఎప్పుడు కూడా ట్రెండింగ్ టెక్నాలజీస్ అనేవి, జాబ్స్ దేని మీద ఎక్కువ వస్తాయి అనే దాని మీద వాళ్ళు సిలబస్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకోటి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, థియరీ బేస్డ్ ఉండదు. ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జామ్స్ని బట్టి వాళ్ళకి గ్రేడ్స్ అనేవి ఉండవు. ఎవ్రీ వీక్ వాళ్ళకి సెమినార్స్, క్విజెస్, ఇంకా వాళ్ళు కొన్ని క్రెడిట్స్ ఇంటర్న్షిప్లో కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి వాళ్ళ ఓవరాల్ జీపీఏ అనేది ఇస్తారు వాళ్ళకి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనకి ఇండియాలో ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్కి చాలా మంచి యూనివర్సిటీస్లో బీటెక్ కావాలి, 98% ఉంది స్టూడెంట్కి. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అబ్బాయికి ఫ్రీ సీట్ ఇస్తాయి కంప్యూటర్ సైన్స్? చాలా తక్కువ మంది. ఓసీ బీసీ రిజర్వేషన్స్ దగ్గర నుంచి వాళ్ళకి చాలానే లెక్కలు ఉంటాయి. అండ్ ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటీలు, బిట్స్ ఇట్లాంటివి అన్నమాట. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి వర్సెస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రేషియో ఎక్కడ మ్యాచ్ కాదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్, యుఎస్ యూనివర్సిటీస్ ఆర్ వేరే కంట్రీస్ యూనివర్సిటీస్, బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు వేరే కంట్రీస్ కూడా చూస్ చేసుకుంటారు. ప్లస్ ఇప్పుడు 21st century స్కిల్ సెట్స్లో వీళ్ళకి గ్లోబల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వేరే వేరే వాళ్ళ కల్చర్స్ని, వాళ్ళ డెవలప్మెంట్ని, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవడము వీళ్ళకి జాబ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయిందన్నమాట. సో ఈ రీజన్స్ మూలంగా వాళ్ళు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు. దట్ డజంట్ మీన్ ఇండియన్ ఎడ్యుకేషన్ బాగాలేదు అని కాదు. యుఎస్ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి వాళ్ళు ఇచ్చే నామ్స్ ఏంటి, అక్కడ మనకి దొరికే లిబరిటీస్ ఏంటి? ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళు చదవాలి, ఎగ్జామ్ ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ వచ్చి ఎగ్జామ్ రాయాలి అని అలా ఉండదన్నమాట వాళ్ళకి. ఫస్ట్ థింగ్, నాకు బాగా పర్సనల్గా నచ్చింది ఏంటంటే యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటి ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉంటాయి, రెండోది వాళ్ళు ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, స్టూడెంట్ పర్సనాలిటీ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళు వేరే వేరే మేజర్స్ని కంబైన్ చేసి చెప్తారు. వాళ్ళకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ క్లాస్ ఒక స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోవాలి, వెన్స్డే అండ్ థర్స్డే ఉంటాయి ఆ క్లాసెస్. సో వెన్స్డే థర్స్డే రిజిస్టర్ చేసుకుని వెళ్తాడు. సేమ్ క్లాస్ రూమ్, సేమ్ బ్యాచ్ మేట్స్, సేమ్ స్టూడెంట్స్ ఉండరు అన్నమాట వాళ్ళకి. ఎవ్రీ క్లాస్కి వాళ్ళకి తన క్లాస్మేట్స్ అనేది మారుతూ ఉంటారు. వాళ్ళు చూస్ చేసుకోవడము కొన్ని సబ్జెక్ట్స్ని, ఒక క్లాస్ ఆన్లైన్ అటెండ్ అవుతారు, ఒకటి సెమినార్ చేస్తారు, ఒకటి ప్రెజెంటేషన్ చేస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అకాడమిక్స్లో. అంటే థియరీ బేస్డ్ కాకుండా ఎక్కువ ప్రాక్టికల్ బేస్డ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనే దాన్ని వాళ్ళు దెన్ అండ్ దేర్ ఇంప్లిమెంట్ చేసేస్తారు. అప్లికేషన్ అనేది వాళ్ళకి చదువుకునేటప్పుడే వచ్చేస్తుంది. మనకి చదువు అంతా పూర్తయి, జాబ్ స్టార్ట్ చేసి ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మనకు ఆ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి చాలా ఫ్లెక్సిబుల్ క్రెడిట్ ఆర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ప్రతి స్టూడెంట్ బ్యాచిలర్స్ చేసేవాళ్ళైతే 100-120 క్రెడిట్స్ తెచ్చుకోవాలి, మాస్టర్స్ చేసేవాళ్ళైతే 30-32 క్రెడిట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఒక స్టూడెంట్ లెట్సే న్యూయార్క్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాడు, తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ తను ఫిలడెల్ఫియాకి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఫిలడెల్ఫియాలో తనకి ఏదో మంచి ఆపర్చునిటీ దొరికింది, అక్కడ తను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ న్యూయార్క్లో తను 30 క్రెడిట్స్ చదివాడు అనుకుందాము, అవన్నీ తను ఫిలడెల్ఫియా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫర్ క్రెడిట్స్ ఇదంతా చాలా ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విచ్ ఈస్ వండర్ఫుల్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యుఎస్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళకి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివంతా ఏమి ఉండవు. సో అక్కడ చూస్ చేసుకోవడం కూడా అందుకనే చూస్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు స్కాలర్షిప్ అనేది అంటే మనీ బేస్డ్, అందరూ మంచి ఎర్నింగ్ ఫ్యామిలీ, మంచి సెటిల్డ్ ఫ్యామిలీ ఉండరు. కొంతమంది అక్కడికి అంటే ఇక్కడ సీట్స్, ఇందాక మీరు చెప్పినట్టు సీట్స్ దొరకకపోవడం కానీ దీనివల్ల కూడాను అక్కడికి వెళ్ళి చదువుకోవాలని చెప్పి చూస్తుంటారు. వాళ్ళకి ఇన్ టైంలో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయాలి వాళ్ళ గోల్. సో అలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీ కానీ అక్కడ ఉండడానికి ఆ ఫెసిలిటీస్ కానీ చూసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే స్కాలర్షిప్స్ అండ్ ఫండింగ్. సో ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ ఆపర్చునిటీ ఉంటుంది.
ఇది జాగ్రత్తగా వాళ్ళు చూసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుని ముందు నుంచి అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్షిప్స్ ఓన్లీ మెరిట్ మీదే ఇవ్వరు, అక్కడ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనే ఉంటాయి, అవసరాన్ని బట్టి కూడా ఇస్తారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ పేరెంట్ ఎర్నింగ్ ఈజ్ 7 lakhs కన్నా తక్కువ ఉంది, 5 lakhs కన్నా తక్కువ ఉంది, తను దాన్ని ప్రూవ్ చేయాలన్నమాట, డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. తను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తను గవర్నమెంట్కి సబ్మిట్ చేసి అక్కడ తన నీడ్ బేస్డ్ స్కాలర్షిప్కి ఆఫర్ చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. ఇంకొకటి, అకాడెమిక్ మెరిట్ మీద వాళ్ళకి స్కాలర్షిప్స్ అనే వస్తాయి. ఇది వాళ్ళకి స్టార్టింగ్లో I-20 అంటారు అప్లికేషన్ కన్ఫర్మేషన్ని, అడ్మిషన్ కన్ఫర్మేషన్. సో దాంట్లోనే వాళ్ళకి మెన్షన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుందనుకుందాం, జీపీఏ గ్రేడ్ పాయింట్ యావరేజ్ వాళ్ళకి 4 scale మీద కన్సిడర్ చేస్తారు. 4 scale అంటే 4 out of 4 అంటే 100 out of 100 అని కాదు, అదేంటంటే 90+90 to 100 రేంజ్ మొత్తం 4 GPA కింద ఉంటుందన్నమాట. సో వాళ్ళకి వచ్చిన జీపీఏని బట్టి వాళ్ళ రేంజ్కి రీచ్ అయిపోతే, మన ఇండియన్ స్టూడెంట్స్ యూజువల్గా అకాడమిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ ఆల్ దాట్, సో వాళ్ళు మంచి జీపీఏలే వస్తాయి. వాళ్ళకి వస్తే ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఇస్తారు. ఈ రెండూ కాకుండా వాళ్ళు వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆన్ క్యాంపస్లో చిన్న చిన్న జాబ్స్ చేసుకోవచ్చు. జాబ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు 20 hours వాళ్ళు ఎలవ్డ్ అక్కడ చేసుకోవడానికి, 20 years దాటిన ప్రతి స్టూడెంట్ ఎలవ్డ్. ఎలాంటివి చేయొచ్చు అంటే ప్రొఫెసర్స్ దగ్గర వాళ్ళు సపోర్ట్ సిస్టమ్, వాళ్ళకి బయట నుంచి ఎంప్లాయీస్ తెచ్చుకునే బదులు స్టూడెంట్కి ఆపర్చునిటీ ఇస్తారు. ఆన్ క్యాంపస్ బుక్ స్టోర్లో వర్క్ చేయొచ్చు, క్యాఫెటీరియాస్లో వర్క్ చేయొచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కింద, లేకపోతే రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో వర్క్ చేయొచ్చు. సో చాలానే ఆపర్చునిటీస్ ఉంటాయి ఆన్ క్యాంపస్, అవన్నీ తెలుసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే అకాడమిక్స్లో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ స్కిల్ సెట్ కొన్ని ఉంటాయి. కొంతమందికి వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, కొంతమంది స్టూడెంట్స్ కొంచెం క్యూరియస్గా ఉండి ముందే నేర్చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత మంచి ప్రొఫెసర్స్ని అసిస్ట్ చేయొచ్చు, వాళ్ళకి అలాంటి జాబ్స్ వస్తాయి. వాళ్ళకి పర్ అవర్ పే చేస్తారు, లేకపోతే కొన్ని క్రెడిట్స్ ఫీజు పర్ క్రెడిట్ ఆర్ $600 ఆర్ $1600 ఫీజు ఉందనుకుందాం, అది వాళ్ళు తీసేస్తారనమాట. బికాజ్ నువ్వు దీంట్లో దీనికి హెల్ప్ చేసావు కాబట్టి నీకు 5 credits మేము ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాము అంటారు. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ నంబర్ ఆఫ్ ఉంటాయి. వాళ్ళు జస్ట్ ఏంటంటే తెలుసుకోవాలి, ముందు గ్రౌండ్ రీసెర్చ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఇవన్నీ మనకి మన నాలెడ్జ్లోకి రావు. సమ్టైమ్స్ అక్కడికి వెళ్ళక ముందే స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా యూనివర్సిటీ అనేది కనిపించదు. ఆ యూనివర్సిటీని చూస్ చేసుకోవడంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూనివర్సిటీ చూస్ చేసుకోవడంలో బేసిక్ 3 steps ఉంటాయమ్మా. ఫస్ట్ ఏంటంటే అది టైప్ ఆఫ్ యూనివర్సిటీ చూసుకోవాలి, పబ్లిక్ యూనివర్సిటీనా ప్రైవేట్ యూనివర్సిటీనా అని. సో పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ఫర్ ప్రాఫిట్ అండ్ నాన్ ప్రాఫిట్ అని 2 categories ఉంటాయి. ఫర్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ ఏంటంటే ఎక్కువ ట్యూషన్ ఫీజ్ ఛార్జ్ చేస్తాయి స్టూడెంట్స్ని, నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్కి కొంచెం ట్యూషన్ ఫీజ్ అనేది తక్కువ ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎక్కువ రీసెర్చ్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొంచెం ఫండింగ్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. యూనివర్సిటీ అక్రెడిటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. అంటే ఏ అక్రెడిటేషన్ బాడీ దీన్ని రికగ్నైజ్ చేసింది, ఈ డిగ్రీ రావడం వల్ల ఎక్కడెక్కడ రికగ్నిషన్ ఉంటుంది, ఇది చూసుకోవాలి. కంప్లీట్గా ఆన్లైన్ డిగ్రీస్ ఉన్న యూనివర్సిటీస్కి వెళ్తారు చాలామంది స్టూడెంట్స్. అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళు వీళ్ళని లూర్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఆ ఛానల్స్లో చెప్తారు. సో అవన్నిటికీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటూ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు, మంచి యూనివర్సిటీస్కి వెళ్ళరు. ఆ యూనివర్సిటీస్లో ఫెసిలిటీ ఏంటంటే వారానికి ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వక్కర్లేదు, ఎగ్జామ్స్ రాయక్కర్లేదు, ఇలాంటి ఆప్షన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అవన్నీ చేసుకోకుండా కొంచెం అక్రెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఏంటి, ఎక్కడుంది, ఇవాళ టెక్నాలజీ తోటి US అనేది దూరం ఏం కాదు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్స్, ఇండియన్ స్టూడెంట్ కమిటీస్, క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు దాంట్లో జాయిన్ అయ్యి దే కెన్ నో మోర్ అబౌట్ ఎవ్రీ యూనివర్సిటీ. సో దట్స్ హౌ దే కెన్ చూస్.
ఓకే, ఇప్పుడు యూనివర్సిటీ కొన్నింటికి ర్యాంకింగ్స్ ఉంటాయి, ఆ ర్యాంకింగ్స్ని బట్టి కూడాను అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అది దాన్ని ఎలా చూస్ చేసుకోవాలంటారు? ర్యాంకింగ్స్ అనేవి కంప్లీట్లీ యుఎస్ గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఒక స్పెసిఫిక్ ఛానల్ వాళ్ళు, మ్యాగజైన్ వాళ్ళు, ఒక స్పెసిఫిక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేవి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు యూనివర్సిటీస్కి. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్, షాంఘై న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్, సో ఇలాంటి ర్యాంకింగ్స్, ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్. మనకి ఏది ఇంపార్టెంట్, మన కాంటెక్స్ట్కి కరెక్ట్గా ఏది సరిపోతుంది, మన ప్రయారిటీ ఏంటి, అసలు మనకి ఏం కావాలి, దీన్ని బట్టి రైట్ ఫిట్ అప్రోచ్లో వెళ్ళాలి స్టూడెంట్. ఇప్పుడు వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అలా ఉండదు యూనివర్సిటీ చూస్ చేసుకోవడం అనేది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఒక ఎక్స్వైజెడ్ స్టూడెంట్ ఉన్నాడు, ఆ అబ్బాయికి చిన్న క్యాంపస్, ప్రొఫెసర్తో పెద్దగా ఇంట్రాక్ట్ అయ్యి చాలా అవుట్ గోయింగ్ నేచర్ ఉండదు. అలాంటి స్టూడెంట్స్కి ఏంటంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో 12 మంది స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్ ఉన్న కాలేజ్ ఉంది, క్యాంపస్ చిన్నది, పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు, ఈ అబ్బాయి పెద్దగా స్పోర్ట్స్ అవి ఆడడు, ఓకే, అండ్ ఎక్కువ అందరితో ఇంట్రాక్ట్ అవ్వడము అలాంటిదంతా ఏం ఉండదు అనుకుందాం. సో తనకి చాలా మంచిది ఏంటంటే అలా చిన్న క్యాంపస్ ఉన్న మంచి ర్యాంక్డ్ స్కూల్ చూసుకుని, మంచి ఫెసిలిటీస్ అకాడమిక్స్ వైజ్ అంతవరకు చూసుకుంటే చాలు తనకి. ఇప్పుడు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ అవుట్ గోయింగ్, క్లబ్స్లో జాయిన్ అయిపోతారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని, కమిటీ స్టూడెంట్ కమిటీస్లో వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, మేజర్స్ 2-3 మేజర్స్ తీసుకుంటారు, వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో డిపెండింగ్ ఆన్ దాట్ ఎవరికి ఏది సూటబుల్ అనే దాన్ని బట్టి వాళ్ళు యూనివర్సిటీ అనేది చూస్ చేసుకోవాలి. ఈ ర్యాంకింగ్స్ అనేవి చాలాసార్లు డిసీవింగ్గా ఉంటాయన్నమాట, అంటే మనం వాటి వెనక ఎక్కువ పరిగెడుతూ ఉంటాం. యుఎస్ న్యూస్ అండ్ రిపోర్ట్లో టాప్ 10 యూనివర్సిటీలో చదివిన వాళ్ళు సీఈఓ అయ్యారు, టాప్ 10 యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఇలాంటివి చూసుకుని చాలామంది పేరెంట్స్ వస్తారు నా దగ్గరికి, మా అబ్బాయికి హార్వర్డ్లో సీట్ కావాలి, ఎంఐటీలో సీట్ కావాలి అని. వాళ్ళు రెండోసారి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు మేము చెప్తుంటే. 1% ఉంటుందండి ఇంటర్నేషనల్ స్టూడెంట్ యాక్సెప్టెన్స్ మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి. ఆ 1%లో ఎంతమంది నేషనల్ అచీవర్స్ ఉంటారు, ఎంతమంది స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ అప్లై చేస్తారు, ఈ స్టాటిస్టిక్స్ కూడా వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు. ర్యాంకింగ్స్ ర్యాంక్డ్ స్కూల్స్లో చదవాలి, ఇది ఒక్కటే పెట్టుకుంటారనమాట. ఒక్కొక్కసారి ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇచ్చేస్తారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంపస్లో కాఫీ షాప్ని రేట్ చేస్తారు, ఒక క్యాంపస్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ అలుమ్నై అందులో చదివి బయటకు వచ్చిన వాళ్ళ స్టేచర్ని బట్టి, అవార్డ్స్ని బట్టి, మెడల్స్ని బట్టి వాళ్ళకి యూనివర్సిటీకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చదువుకోవాలి, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఒక ఎక్స్వైజెడ్ యూనివర్సిటీలో టాప్ డిపార్ట్మెంట్గా ఉంటుంది, మీరు దాంట్లోకి వెళ్తే యూ గెట్ ద బెస్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ ఆల్ దాట్, ఆపర్చునిటీస్ కూడా అలాగే వస్తాయి. అంతేగాని మీరు ఓవరాల్ ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్లో టాప్ బిజినెస్ స్కూల్లో పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయితే అది మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఇది కొంచెం డీప్ డైవ్ చేసి అర్థం చేసుకుని టెక్నాలజికల్ ర్యాంకింగ్స్ ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ర్యాంకింగ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అంటే అది ఎక్కడైనా, నాట్ ఓన్లీ అబ్రాడ్, ఎక్కడైనా సరే మనం బిజినెస్ స్కూల్లోని బిజినెస్ స్టడీసే చేయాలి. అక్కడికి వెళ్ళి కెమిస్ట్రీ చదువుతాము, మా కెమిస్ట్రీలోని అక్కడ మంచి ఆపర్చునిటీ రావాలి, మంచి జాబ్ గోల్స్ ఉండాలి అనుకుంటే, ఎందుకంటే అది ఆల్రెడీ బిజినెస్ బేస్డ్ స్కూల్ కాబట్టి బిజినెస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా అక్కడ ఎన్రోల్ అవుతూ ఉంటుంది. మనకి ఏ టెక్నికల్ కానీ నాలెడ్జ్కి సంబంధించి, దానికి సంబంధించి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడే చూస్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి మనకి సంబంధం లేని టాపిక్లో మన సంబంధం లేని యూనివర్సిటీ చూస్ చేసుకుంటే కుదరదు, ఎట్లాంటి ఉపయోగం ఉండదు దానివల్ల. మేడం, కొన్ని టైమ్స్లో మనకి ఏంటంటే యూనివర్సిటీస్ అన్నీ అయ్యాయి, సమ్టైమ్స్ వీసాస్ అనేవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, ఇది ఏ సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి, ఇలా ఎందుకు అవుతుంటాయి అసలు? వీసా క్యాన్సిలేషన్ అనేది ఫస్ట్ థింగ్ రెప్యుటేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ వల్లే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది యూనివర్సిటీస్, బట్ కొన్ని యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయంటే ఆ యూనివర్సిటీ కెపాసిటీ 3000 I-20లు రిలీజ్ చేయడం అయితే 30000 I-20లు రిలీజ్ చేసేస్తారు, స్టూడెంట్స్కి వీసాస్ వచ్చేస్తాయి.
సో వాళ్ళకి ఏంటంటే షార్ట్కట్ మెథడ్స్, ఫైనాన్షియల్స్ సరిగ్గా చూసుకోరు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, అదే ఫ్లైట్ ఎక్కుతారు, వెళ్తారు. షికాగో ఎయిర్పోర్ట్లో దిగంగానే ఐ నో ఆఫ్ అ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ పక్కకి పిలిచి ఇమ్మిగ్రేషన్ వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, వాళ్ళ వాట్సాప్ చాట్స్ చెక్ చేసి, వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్స్లో లాగిన్ చేసి, నిజంగా వాళ్ళకి లోన్ వచ్చిందా లేదా, వాళ్ళు ఏమైనా ఫేక్ లోన్ లెటర్స్తో వచ్చారా, లేకపోతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేశారు. ఇవి అందరు స్టూడెంట్స్కి చేయరు, ర్యాండమ్గా ఎక్కడో ఒకళ్ళకి ఒక 10,000లో ఒకళ్ళు స్టూడెంట్స్కి చేస్తారు. బట్ వన్ పర్టికులర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని మాత్రం అందరినీ చెక్ చేశారు. 200 మెంబర్స్ ఎయిర్పోర్ట్లో దిగితే 120 మెంబర్స్ని డీపోర్ట్ చేసి వీసా క్యాన్సిల్ చేసి పంపించేశారు. ఇట్స్ బికాస్ వాళ్ళు ఓన్లీ వీసా వరకు వాళ్ళు ఏదో ఒక ఫండ్స్ ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని షార్ట్ కట్ మెథడ్స్ తోటి చూపించేసుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఫండ్స్ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర లేవు. సో ఇట్లాంటి స్టూడెంట్స్ ఎలా వెళ్తారంటే, వేరే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్తో, సీనియర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్తో, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండవు, డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, బట్ స్టిల్ యూఎస్ వెళ్ళిపోతే ఏదో ఒకలాగా 2-3 చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకొని ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు అని అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇస్తారు. వీళ్ళు కూడా నమ్మేసి వెళ్ళిపోతారు. అలా ఇప్పుడు ఇండియాలో జాబ్ వచ్చే స్కిల్ సెట్ నీకు లేదంటే అమెరికాలో ఎలా వస్తుంది జాబ్? అది మనకన్నా మంచి కంట్రీ, పెద్ద కంట్రీ కదా. ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోతారనమాట. ఒక 15-20 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక జాబ్ దొరుకుండొచ్చు. అప్పుడు రూల్స్, అప్పుడు కాంపిటీషన్, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏదైతే వీసా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశారో, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇంటర్వ్యూ అంటారు దాన్ని, ఎయిర్పోర్ట్లో జరిగేదాన్ని, అక్కడ కూడా సేమ్ డాక్యుమెంటేషన్ షుడ్ బి సబ్మిటెడ్. ఈ మధ్యలో ఏ మ్యానిపులేషన్స్ చేయడానికి ఉండదు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా 20 అవర్స్ లీగలీ స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్లో ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి మాత్రమే రూల్ అలౌ చేస్తుంది వాళ్ళని. కానీ మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సూపర్ మార్కెట్స్లో, రెస్టారెంట్స్లో, పెట్రోల్ గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది, జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు, ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు రోజుకి 40 గంటలు ఒక గ్యాస్ స్టేషన్లో ఉంటున్నారు, వాళ్ళు ట్రాక్ చేసేస్తారనమాట. వాళ్ళ ఫోన్ని పెట్టి జీపీఎస్ ట్రాక్ చేస్తారు. ఎందుకు స్టూడెంట్ 20 గంటలు 30 గంటలు ప్రతిరోజు ఒక గ్యాస్ స్టేషన్లో ఉంటున్నాడు? ఆబ్వియస్లీ పార్ట్ టైం జాబ్ కదా. ఆ స్టూడెంట్ ఎప్పుడైతే ఇండియాకి మళ్ళీ హాలిడేస్కో ట్రావెల్ చేస్తాడో, తిరిగి రానివ్వట్లేదు ఆ స్టూడెంట్ని. సో అట్లా వాళ్ళు మనకు తెలియని అడ్వాన్స్డ్ ట్రాకింగ్ సిస్టమ్స్ వాడి ఈ రాంగ్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళని వాళ్ళు ఆపేస్తున్నారు. సో ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లెర్నింగ్ ఈజ్ ది అల్టిమేట్ స్కిల్ సెట్ వాళ్ళకి. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు లెర్నింగ్కి క్యూరియస్గా, ఓపెన్గా ఉండి, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుని, వాళ్ళు దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి, పార్ట్ టైం జాబ్ దొరకలేదు అంటే దొరకలేదు, ఇట్స్ ఓకే. ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, బట్ స్టిల్ నువ్వు ఆ టైంని కనుక మంచి జీపీఏ తెచ్చుకోవడానికి ఉపయోగించావు అంటే, మంచిగా లెర్న్ చేసుకున్నావంటే నీకు జీపీఏ మంచిది వస్తుంది, ఆన్ క్యాంపస్ ఫండింగ్ వస్తుంది, లేకపోతే 0% రేట్తో లోన్ దొరుకుతుంది, లేకపోతే ఏ ప్రొఫెసర్ దగ్గర ఒక జాబ్ వస్తుంది. సో ఇవన్నీ వదిలేసి, దీన్ని ఏమంటారంటే తెలుగులో, ఆ గుమ్మడికాయలు వెళ్ళే దారి వదిలేసి ఆవాలు వెళ్ళే దారి మూసేస్తారంటారు కదా, అలాంటివి చేస్తారు స్టూడెంట్స్. పెనీ వైజ్ పౌండ్ ఫూలిష్ అనమాట. అవన్నీ చేయొద్దు. మాల్ ప్రాక్టీసెస్ కానీ, షార్ట్ కట్స్ కానీ, ఒకప్పుడు ఇవన్నీ జరిగి ఉండొచ్చు. మనకన్నా చాలా స్మార్ట్ టెక్నాలజీ సిస్టమ్స్ అవన్నీ వెరీ వెల్ డెవలప్డ్ ఇన్ అదర్ కంట్రీస్ నౌ. జస్ట్ డోంట్ డూ ఆల్ దట్. యా, మరి ఇప్పుడు ఓన్లీ యుఎస్ మాత్రమే మనకి క్రెడిట్స్ ఇస్తున్నాయా, మనకి ఇంకా వేరే కంట్రీస్ ఏం లేవంటారా? యునైటెడ్ స్టేట్స్, ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ వెళ్ళారనుకుందాం. మనం స్టాటిస్టిక్స్ చూస్తే హైదరాబాద్ నుంచి 100 మంది స్టూడెంట్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారనుకుందాం. అందులో 92 మంది వెళ్ళే కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే ఆ కంట్రీ పవర్ఫుల్ ఎకానమీ కానీ, ఆపర్చునిటీ వైజ్ కానీ, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, అండ్ డెమోగ్రఫీ కూడా చాలా పెద్ద కంట్రీ. 56 స్టేట్స్ ఉంటాయి. ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి బాగా దొరుకుతాయి, డాలర్ వాల్యూ ఎక్కువ. వీళ్ళు ఇవన్నీ చూసుకుని అది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు కొంచెం వీసా డేట్లు తక్కువ రిలీజ్ చేయడము, వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ డేట్స్ రిలీజ్ చేయకపోవడము, 50% రిజెక్షన్స్ ఉండడము, వీటి వల్ల స్టూడెంట్స్ వేరే కంట్రీస్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు.
ముందు కూడా ఆస్ట్రేలియా, కెనడా ఇట్లాంటి కంట్రీస్ వెళ్ళేవాళ్ళు. యూకే మేజర్ కంట్రీ, యుఎస్ అండ్ యూకే వెళ్ళేవాళ్ళు. కాకపోతే తక్కువ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఆల్ దట్, కొంచెం కాంపిటీషన్ కూడా యుఎస్లో ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క చిన్న జాబ్కి కూడా వందలు వేల వేల మంది స్టూడెంట్స్ అప్లై చేసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే 4.5 lakhs ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళారు యుఎస్కి. సో అంత కాంపిటీషన్లో ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళు ఇంకొక 400,000 మంది అనుకుందాం. సో 800,000 మందిలో ఎవరికనే జాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు వాళ్ళు? వాళ్ళు H1 లాటరీ పిక్లో ఓన్లీ 68,000 మెంబర్స్కి లాటరీ పిక్ అవుతుంది. సో మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ కాంపిటీషన్ తట్టుకోకుండా స్టూడెంట్స్ ఏంటంటే రిస్క్ ఎందుకు అని చెప్పి కొంచెం వేరే కంట్రీస్ కూడా చూసుకుంటున్నారు. ఈ నా పర్సనల్ ఒపీనియన్, ఇఫ్ యూ వాంట్ మీ టు సజెస్ట్ ఎనీ కంట్రీ టు స్టూడెంట్స్, ద సెకండ్ ఆప్షన్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్ ఐర్లాండ్. ఎందుకంటే ఐర్లాండ్ ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అనమాట. వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్, యూరప్లో అన్ని కంట్రీస్ చూసుకుంటే మనం ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఇదంతా. ఐర్లాండ్ ఈజ్ ది ఓన్లీ కంట్రీ స్టిల్ ఇన్ యూరప్ కంప్లీట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. సో లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండవు పిల్లలకి. ఇంకోటి ఏంటంటే ఐర్లాండ్ మీకు ఒక కార్పొరేట్ యుఎస్లో కంపెనీ స్టార్ట్ చేయాలంటే, ఏదన్నా కార్పొరేట్ లైక్ యాపిల్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ, లింక్డ్ఇన్, ఎవరైనా 26% ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు యుఎస్కి. అండ్ వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఓపెన్గా పెట్టాలి, ట్యాక్స్ సిస్టమ్స్ అకౌంట్స్ మొత్తం. అదే కంట్రీ, అదే యాపిల్ కానీ అదే కంపెనీ ఐర్లాండ్లో స్టార్ట్ చేయాలంటే 12% కడితే సరిపోతుంది ట్యాక్స్. సో ఆల్మోస్ట్ హాఫ్ డ్రాస్టికల్ డిక్రీజ్ అనమాట. వాళ్ళ ఎకానమీ వాళ్ళు బాగు చేసుకోవడానికి అని చెప్పి ఈ కంట్రీస్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ కంట్రీలో స్టార్ట్ చేయడానికి వాళ్ళు చాలా వర్కౌట్ చేసి ఈ కంపెనీస్ అందరికీ ఆఫర్ ఇచ్చారు. సో యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఫర్ యాపిల్ అండ్ సో మెనీ అదర్ ఐటీ కంపెనీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఐర్లాండ్. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ స్టూడెంట్స్కి జాబ్స్ కొంచెం టెక్నికల్ జాబ్స్ అవి బాగానే వస్తున్నాయి. అండ్ యూకే మనకి ఎన్హెచ్ఎస్ గురించి తెలుసు, నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు, చాలా మంచి సిస్టమ్. సో స్కాట్లాండ్లో ఉండే ఫార్మసీ కంపెనీస్ కానీ అన్నిటికీ ఫార్ములేషన్ కంపెనీస్, క్లినికల్ డేటా మెయింటెనెన్స్ కంపెనీస్ అన్నీ ఐర్లాండ్లోనే ఉన్నాయి. సో ఫార్మసిస్టులకి, ఐటీ, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి చాలా మంచి జాబ్స్ వస్తాయి. ఐర్లాండ్లో మాస్టర్స్ 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. 1 ఇయర్లో మాస్టర్స్ 11 lakhs నుంచి 15 lakhs లోపు మాస్టర్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్టూడెంట్కి 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. అంటే 2 ఇయర్స్ వాళ్ళు ఉండి జాబ్ వెతుక్కోవచ్చు. ఒకసారి జాబ్ వాళ్ళు ఆఫర్ లెటర్ తెచ్చుకోగలిగారు అంటే ఇంకా వర్క్ పర్మిట్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో వాళ్ళ గ్రీన్ కార్డ్ స్కీమ్ కానీ టోటల్ యూరోపియన్ యూనియన్కి వాళ్ళకి అవెన్యూస్ ఓపెన్ అప్ అయిపోతాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అడ్వాంటేజెస్ టు గో టు ఐర్లాండ్. అనదర్ స్మాల్ కంట్రీ, ఆల్టర్నేటివ్ కంట్రీ ఇఫ్ యూ వాంట్ మీ టు సే ఫర్ యుఎస్ స్టూడెంట్స్ ఈస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో బిజినెస్ కోర్సెస్, లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ ఇలాంటివి అంతా చాలా బాగుంటాయి. టెక్నికల్ కూడా బాగానే ఉంటాయి, బిజినెస్ అనాలిటిక్స్ ఇట్లాంటివి. ఫ్రాన్స్ రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో ఒక ట్రీటీ చేసుకున్నారు. సో స్టూడెంట్స్కి 5 ఇయర్స్ వీసాస్ వస్తున్నాయి ఇప్పుడు, ఏ స్టూడెంట్ వెళ్ళాలనుకున్నా. అండ్ మాస్టర్స్ 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రాన్స్లో వీళ్ళు స్పెండ్ చేస్తారు కదా, అకామిడేషన్, రెంట్స్, అవి వీళ్ళు పే చేసిన తర్వాత ఆ బిల్స్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 40% రీఫండ్ వచ్చేస్తుంది. ఓకే, విచ్ మీన్స్ సబ్సిడైజ్డ్ రెంట్స్ అనమాట వాళ్ళకి. అండ్ ట్యూషన్ ఫీజ్ కూడా ఒక 8.5 lakhs నుంచి స్టార్టింగ్, వాళ్ళకి సంవత్సరానికి 8.5 lakhs నుంచి ఒక 16-17 lakhs వరకు ఉంటుంది యూనివర్సిటీ. మాస్టర్స్కి ఎస్, బ్యాచులర్స్ కూడా అంతే, 8.5 స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో 3 ఇయర్స్ బ్యాచులర్స్, ఆ తర్వాత వర్క్ పర్మిట్, మొత్తం కలిపి వాళ్ళు 5-7 ఇయర్స్ కంట్రీలో ఉండొచ్చు. 5-7 ఇయర్స్ వరకు కంట్రీలో అలవెన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఇప్పుడు ఐర్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్కి ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయి? ఎంప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ స్టూడెంట్ స్కిల్ సెట్. ఎక్కడైనా సరే మార్కెట్ అవైలబిలిటీ, స్టూడెంట్ స్కిల్ సెట్, ఈ రెండు ప్లేస్ మేజర్ రోల్ ఫర్ ఎంప్లాయ్మెంట్.
వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సెపరేట్ కెరీర్ గైడెన్స్ సెల్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు రెజ్యూమే తీసుకొని వీళ్ళే కష్టపడాల్సినంత అవసరం లేదు. ప్రతి కాలేజ్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళకి హెల్ప్ చేస్తారు. కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్స్ ఉంటారు. దే ట్రై టు మార్కెట్ దేర్ రెజ్యూమే ఫర్ వేరియస్ స్టార్టప్స్కి, ఇంకా అంతా చేస్తారు. సో వీళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. రెఫరెన్సెస్ అవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇప్పుడు మ్యాక్సిమం రెసిషన్ నడుస్తుంది కదా మేడం, యుఎస్లో రెసిషన్ నడుస్తుంది. అలాంటప్పుడు అంటే ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసే కన్నా ముందే వాళ్ళు చూస్ చేసుకోవాలి అంటే, ఈ రెసిషన్స్ నుంచి వాటి నుంచి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, అవి కూడా బ్యాక్ వచ్చి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంటాయి. సో ఈ ఇలాంటి కండిషన్స్ని వాళ్ళు ఫేస్ చేయడానికి వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలంటారు? రెసిషన్ అంటే ఇప్పుడు రెసిషన్ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ అ కంట్రీస్ ఎకానమీ అన్నమాట. దాన్ని మనం కంట్రోల్ చేయలేము, దాన్ని మనం ఎప్పుడు అవాయిడ్ చేయలేము. అది ఏ కంట్రీ, అన్ని కంట్రీస్ ఫేస్ చేస్తున్నాయి. ఈ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల అయితే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్వెన్షన్ వల్ల అయితే ఏంటి, చాలా ఫ్యాక్టర్స్ దాన్ని రెసిషన్ అన్ని కంట్రీస్ ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు రెసిషన్ టైంలో ఏం చేయాలంటే, ఎక్కడో రెసిషన్ వచ్చిందని మీరు మీ ఎడ్యుకేషన్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఎప్పుడు కరెక్షన్ చేయడానికి పనికొస్తూ ఉంటుంది. ఒక కంట్రీ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న టైంలో, స్కిల్ సెట్స్ నుంచి అన్నీ మారుతున్న టైంలో జాబ్స్ ఎక్కువ ఉండవు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఇప్పుడు బీటెక్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, రీల్స్ చూస్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్కి లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది? వాళ్ళు అదేం పట్టించుకోరు. బీటెక్ జాయిన్ అయ్యామా, బ్యాక్లాగులతోనో వితౌట్ బ్యాక్లాగులతోనో బయటపడ్డామా, మాకు ఐటీ జాబ్ వచ్చేస్తుంది, వచ్చేయాలి అన్నది మైండ్ సెట్లో ఉంటారు స్టూడెంట్స్. పేరెంట్స్ కూడా అలాంటి మైండ్ సెట్లోనే ఉంటారు. సో ఇది ఏం చేయాలంటే, పేరెంట్స్ కూడా మొదటి నుంచి కొంచెం అవేర్నెస్ అలవాటు చేసుకోవాలి. ఎవరేం చెప్తే అది ఒక పక్కన వాళ్ళకి జరిగింది, లేకపోతే చుట్టాల్లో ఎవరికో జరిగింది కాబట్టి మనకు కూడా ఇలానే జరగాలి, మనము అదే దారి పట్టుకోవాలి, ఇదంతా మానేసి ఎప్పుడు కూడా వాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కాలేజ్కి వెళ్తారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రీ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ఇన్స్టిట్యూట్స్కి పరిగెత్తి లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. యూట్యూబ్లో చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. చాలా చాలా యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్, MIT వాళ్ళ లైబ్రరీస్ లాగిన్ చేస్తే, వాళ్ళ లైబ్రరీస్ డిజిటల్ లైబ్రరీస్లోకి బుక్స్ అన్నీ ఫ్రీగా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి వాళ్ళకి అవైలబుల్గా. ఎక్కడ ఏ కంట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, చక్కగా వైఫై ఉంటుంది అందరింట్లోనూ. వాళ్ళు రోజుకి గంట రెండు గంటలు స్పెండ్ చేసి వాళ్ళ ఒక హాబీని నర్చర్ చేసుకోవడమో, లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవడమో, ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ హాలిడేస్లో ఇంటర్న్షిప్ చేసుకోవడమో. ఇంటర్న్షిప్ అంటే ఏదో పేపర్ మీద ఊరికే ఉండే ఒక ప్రాజెక్టు ఇంటర్న్షిప్ కాదు, యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళి ఆ కంపెనీలో వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తూ వాళ్ళు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి వాళ్ళు నేర్చుకోవాలి. ఎంతో కొంత ఆ ఆర్గనైజేషన్కి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. ఇంకోటి యుఎస్ యూనివర్సిటీస్లో వీళ్ళకి ఎక్కువ వాలంటరీ వర్క్ మీద, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద, న్యూ ఇనిషియేటివ్స్ మీద వాళ్ళు చాలా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాంటిది, వాళ్ళ స్కూల్స్లో ఓవరాల్ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ మ్యాథ్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ దెన్ పేరెంట్స్ కూడా వాలంటరీ వర్క్ చేయాలి ఎవ్రీ స్కూల్లో, దట్ ఈస్ మ్యాండేటరీ. పేరెంట్స్ పార్టీస్ హోస్ట్ చేయాలి, పేరెంట్స్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేయాలి, పేరెంట్స్ స్పోర్ట్స్ కోచింగ్ చేయాలి, అందరూ వాలంటరీ వర్క్ తీసుకోవాలి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. టోటల్ ఫ్యామిలీని వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. సో ఇదంతా ఉంటుంది కాబట్టి మనం రేపొద్దున ఆ ఎయిమ్తో మనం వాళ్ళకి కాంపిటీషన్గా మనం జాబ్లు అప్లై చేయాలి, వాళ్ళకి కాంపిటీషన్గా మనం ఉండాలి అని అనుకున్నప్పుడు ఏమేం మార్పులు ఉండాలి, మనం ఎలా మార్చుకోవాలి, మనల్ని మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి.
రెజ్యూమేలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెట్టుకోవాలి. కొత్త కొత్త సర్టిఫికేషన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సన్ సర్టిఫికేషన్ అని, లైన్ఎక్స్ సర్టిఫికేషన్ అని, కొన్ని మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ మీద, ఇవన్నీ కాలేజ్లో టీచ్ చేయరు. వీళ్ళు అవుట్ ఆఫ్ వీళ్ళ ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా విత్ సబ్సిడీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని హ్యాకథాన్స్ అని, టెక్నికల్ కాంపిటీషన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలన్నమాట. అలా ఉంటేనే, అండ్ నెట్వర్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నా వాళ్ళు అక్కడ యుఎస్ యూనివర్సిటీకి వెళ్ళినా, ఇండియా యూనివర్సిటీలో ఉన్నా సరే, స్టార్టింగ్ నుంచి ప్రొఫెసర్స్తో, సీనియర్స్తో నెట్వర్కింగ్ చేసుకోవడము, దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా కాకుండా వాళ్ళు యుఎస్ వెళ్ళినా సరే అక్కడ కూర్చొని ఏ పార్టీ గెలుస్తుంది, లేకపోతే ఏ హీరో సినిమాకి పాలాభిషేకం చేద్దాము, ఇలాంటి ఐడియాస్తో ఉంటే వాళ్ళకి ఏం హెల్ప్ కాదు. ఇక్కడున్నా ఎక్కడున్నా ఒకటే వాళ్ళు. అయితే ఇవన్నీ చేయటానికి కూడాను మనకి కన్సల్టెంట్, ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక మాధ్యమం, ఒక కన్సల్టెంట్ అనేది కావాలి. ఆ కన్సల్టెంట్ని చూస్ చేసుకోవటం ఎలా చూస్ చేసుకోవాలి అంటారు? వాళ్ళకి ఏమైనా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు? అన్ఫార్చునేట్లీ కన్సల్టెన్సీలకి ఏంటంటే ఒక పారామీటర్ అనేది లేదు. ఎవరైనా సరే చేయొచ్చు. దెర్ ఈస్ నో ఎంట్రీ బ్యారియర్ ఫర్ దిస్ ఫీల్డ్ ఫర్ రైట్ నౌ. సో ఇది ఎలా, కొంతమంది ఇప్పుడు మిలీనియల్ స్టూడెంట్స్ కదా, ఇప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళకి వాళ్ళే క్యూరియస్గా అన్నీ తెలుసుకోగలము, మేము అన్నీ చేసుకోగలము అన్నట్టు కూడా ఉంటున్నారు వాళ్ళు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఆన్ దేర్ పార్ట్. బట్ ఏంటంటే, మేము ఓవర్ ది పీరియడ్, ఓవర్ ది ఇయర్స్, ఓవర్ ది ఇంటేక్స్ కేస్ బై కేస్ చూస్తాము. అప్లికేషన్ ప్రాసెస్, టైమ్ లైన్స్, ఎలాంటి స్కాలర్షిప్స్ ఏ యూనివర్సిటీస్లో ఉంటున్నాయి, ఏ మేజర్స్కి ఏ అడ్మిషన్ కట్ ఆఫ్స్ ఉంటాయి అనేది కొంచెం మాకు ఓవర్ ది ఇయర్స్ వచ్చేస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ తోటి మాకు తెలిసిపోతుంది. సో ఇఫ్ వీ హ్యాండ్ హోల్డ్ స్టూడెంట్స్, వీ కెన్ డూ అ గుడ్ జాబ్. వీళ్ళకి ఏంటంటే, కెరియర్ అనే దాంట్లో సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ 20-21 సంవత్సరాలు కష్టపడి ఎడ్యుకేషన్లో తను ఇన్వెస్ట్ చేసి తను నేర్చుకున్నది, ఇప్పుడు ఈ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఇంకా ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. ఆ క్రాస్ రోడ్స్ దగ్గర తను మంచి డెసిషన్ తీసుకుని తనకు మంచి ఆపర్చునిటీ దొరకడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ కన్సల్టెంట్ని ఎలా చూస్ చేసుకోవాలంటే, మీరు ఒక ఎవరైనా కన్సల్టెంట్ని చూస్ చేసుకోవాలంటే, ఐ థింక్ ఐ కెన్ టెల్ యూ 4 పాయింట్స్. ఒకటి, ఎవరైనా సరే కంప్లీట్గా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు ఏదైనా మనకి, వాళ్ళ సర్వీస్ కానివ్వండి, వాళ్ళ ప్రోడక్ట్ కానివ్వండి, ఇన్ జనరల్ ఎవరైనా ఫ్రీగా ఏదైనా ఆఫర్ చేస్తున్నారు మనకి, ఫ్రీ బీజ్ ఇస్తున్నారు, లేకపోతే కంప్లీట్ మా సర్వీస్ ఫ్రీ, మేమేం ఛార్జ్ చేయమంటున్నారు, దట్ ఈస్ ఇమ్మీడియట్ అలార్మింగ్, ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. బికాస్ ఎవరు ఏది ఎవరికి ఫ్రీగా చెయ్యరు, ఫ్రీగా ఇవ్వరు. దాని నుంచి ఏదో ఉంటుంది. ఎవరో నీకు ఏదో ఫ్రీగా ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే నువ్వే ప్రోడక్ట్ వాళ్ళకి. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ పాకెట్. అది ఇదొకటి స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. రెండోది, యూనివర్సిటీ లిస్ట్ సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ఇస్తారు, ఇందులోంచే చూస్ చేసుకోమని చెప్తారు. బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అదర్ స్టేట్ అండ్ సమ్ అదర్ యూనివర్సిటీ, నువ్వు అడిగినప్పుడు నేను డిస్కరేజ్ చేసేస్తారు వాళ్ళు, ఈ లిస్ట్లోంచే పెట్టుకో అని చెప్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ అలార్మింగ్ థింగ్. అక్కడ కూడా స్టూడెంట్ అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఉన్న 6,000 యూనివర్సిటీస్లో అమెరికాలో కానీ ఎక్కడైనా స్టూడెంట్ ఏదైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ అడ్మిషన్ రిక్వైర్మెంట్ మ్యాచ్ కాకపోతే దేర్ షుడ్ బి ఎ హెల్దీ డిబేట్ అండ్ డిస్కషన్ బిట్వీన్ కన్సల్టెంట్ అండ్ స్టూడెంట్. ఇది ఎందుకని రాదు, ఇది ఎందుకని అప్లై చేయొద్దు, ఆర్ నీకు కావాల్సిన ప్రయారిటీకి నువ్వు స్టిక్ అయి ఉండాలి. ఎవరెటు చెప్తే, ఏది చెప్తే అటు ఫ్లోట్ అయిపోయి వెళ్ళిపోకూడదు. నీ ప్రయారిటీ అనేది నువ్వు గట్టిగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. నాకు 20 లాక్స్లో పబ్లిక్ యూనివర్సిటీలో ఒక 3-4 యూనివర్సిటీస్లో, ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ లేని యూనివర్సిటీస్లో, ఎందుకు ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి, వాళ్ళ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, నాకు ఇలా కావాలి, నేను బాగా చదువుతాననే నమ్మకం నాకుంది, నాకు స్కాలర్షిప్ కావాలి, ఇవి నా రిక్వైర్మెంట్స్, దీంట్లో నువ్వు వర్క్ చేసి నాకు లిస్ట్ ఇవ్వు అని ప్రయారిటీ స్టూడెంట్కి ఉండాలి. ఆ అవేర్నెస్ స్టూడెంట్కి లేదు అని అంటే ఇంకా కన్సల్టెంట్ ఏదైనా చెప్పచ్చు, ఎలా అయినా చెయ్యొచ్చు. థర్డ్ ఏంటి అంటే, ప్రాసెస్లో నిన్ను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా కన్సల్టెంట్స్. తమ్ముడు నువ్వు వచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపో, ఎల్లుండి పొద్దున వచ్చి జాయిన్ అయిపోయి I-20 ఇచ్చేస్తాము, నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కేస్తావు. ఇలా ఇలా ఉండదు ఎప్పుడు. రెజ్యూమే స్టూడెంటే రాయాలి,
స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కావాలంటే మేము ఒక నీకు ఒక చాలామంది స్టూడెంట్స్ ఒక ఇంగ్లీష్ ఎస్సే రాయలేకపోతున్నారు ఇవాళ. ఆన్లైన్ ఫేక్ టోఫెల్ రాయించేస్తున్నారు, ఫేక్ డ్యూయోలింగో రాయించేస్తున్నారు. వాళ్ళకి ఆ పేషెంట్స్ ఉండట్లేదు. ఒకటి రెండు మాడ్యూల్స్లో తక్కువ వస్తుంది, స్కోర్ తక్కువ వస్తుంది. మళ్ళీ కోచింగ్ తీసుకుని మళ్ళీ రీఅటెంప్ట్ చేద్దామనే పేషెంట్ స్టూడెంట్కి ఉండట్లేదు. అది సజెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కన్సల్టెంట్కి ఉండట్లేదు చాలా సినారియస్లో. సో స్టూడెంట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద వాళ్ళు అది కాన్స్టెంట్గా పెట్టుకుని మిగతావన్నీ వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి, ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలి. ఏ అప్లికేషన్ సబ్మిట్ అయింది, ఏ అప్లికేషన్ సబ్మిట్ కాలేదు, ఎన్ని రోజులు పడుతుంది. నాకు మొన్న కాల్ వచ్చింది ఒక స్టూడెంట్, ఏదో తెలంగాణ టూ టైర్ టౌన్ ఒక దాని నుంచి కాల్ చేశాడు బీటెక్ స్టూడెంట్. హలో మేడం, మీ కన్సల్టెన్సీలో ప్రాసెసింగ్ ఫీజు తీసుకోకుండా, అప్లికేషన్ ఫీజు లేకుండా, I-20 డిపాజిట్ లేకుండా నాకు అడ్మిట్ లెటర్ ఇచ్చేస్తారా, వీసా ప్రాసెస్ చేస్తారా? ఎందుకు చేస్తామండి, ఎవరైనా ఫ్రీగా ఎవరికి ఏమీ చేయరు. సో ఇదంతా లూరింగ్ ఆప్షన్స్ అన్నమాట, విచ్ వీ డోంట్ డూ. సో అది అవన్నీ చూసుకోవాలి స్టూడెంట్స్, చూసుకొని చేసుకోవాలి. ఓకే, అంటే ఏదైనా మనకి ఫ్రీగా వస్తుంది అంటే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పారు. అది మెయిన్గా వాళ్ళు అడగడం ఫస్ట్ అలా అడుగుతున్నారు అంటే, వాళ్ళు ఎస్పెషల్లీ అలా అడుగుతున్నారు అంటే అది వాళ్ళకి ప్రాబ్లం, నాట్ కన్సల్టెంట్. కన్సల్టెంట్ ఎప్పుడు కన్సల్టెంట్గానే ఉంటాడు. అండ్ మీ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవద్దు, అలానే ఫ్రీ ఆఫర్ కూడా అడగద్దు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటివి ఏమీ లేకుండా. ఈ వేలో వెళ్తే మీకు ఒక మంచి యూనివర్సిటీ దొరకడంతో పాటు అక్కడ కూడాను ఏమేమి అవేర్నెస్లు ఉంటాయి, ఎలాంటి వాటిల్లో వెళ్తే ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది అనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.